ప్రవచనం నెరవేరింది. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచారండి, న్యూస్ వచ్చింది. సో ప్రపంచవ్యాప్తంగా ఎస్ జనాలు సంబరం చేసుకుంటున్నారు. అయితే ఎస్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా వస్తారని చెప్పేసి నేను జూలై 16వ తారీఖు ఈ సంవత్సరం 2024వ సంవత్సరం జూలై 16వ తారీఖు నాడు నేను డైలీ చేసేటువంటి లైవ్లో నేను ప్రవచించాను. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు ఏంటంటే ఈసారి ఎలక్షన్లో ఎస్ డొనాల్డ్ ట్రంపే ప్రెసిడెంట్గా వస్తాడు, ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రభు అతని విషయంలో ఒక దూత నియమించుకున్నానని నేను జూలై 16వ తారీఖు 2024 లైవ్లో నేను ప్రవచించాను. ఎస్ డొనాల్డ్ ట్రంప్ గురించినటువంటి ఒక స్పెషల్ ప్రాఫసీ కాదు, ఒక స్పెషల్ లైవ్ వీడియో చేశాను. ఆ ప్రవచనం ప్రకారం ఎస్ ప్రభు డొనాల్డ్ ట్రంప్ను గెలిపించాడు. అదే న్యూస్ మేము మనం ప్రపంచవ్యాప్తంగా వింటున్నాము. ఎస్ విశ్వాసులకి ఇది గొప్ప విజయం అండి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ అతను ఏర్పాటు చేసుకున్నాడు. సో డొనాల్డ్ ట్రంప్ ఎస్ అమెరికా దేశపు అధ్యక్షునిగా గెలిచాడు. ఇది ప్రవచనం ద్వారా ఎస్ దేవుడు చేసినటువంటి కార్యము, ప్రవచనం నెరవేరింది. సో మీకు వీడియో కూడా చూపిస్తాను చూడండి. ఇది జూలై 16వ తారీఖు 2024 నేను లైవ్ చేశాను. హూ ఈజ్ ద ఏంజల్ ప్రొటెక్టర్ డొనాల్డ్ ట్రంప్, ట్రంప్ తలను తిప్పినటువంటి దూత ఎవరు అని ఒక లైవ్ చేశాను. ఈ లైవ్లో కూడా నేను ఒక స్పెషల్ ప్రాఫసీని రిలీజ్ చేస్తాను, వినండి. ఈ యొక్క ట్రంప్ విషయంలో నియమించినటువంటి ఒక దూత ఉన్నాడు, అది ఆరోస్ కోసం ప్రత్యేకంగా దేవుడు నియమించాడు. ఆ దూత ఎస్ గతంలో ట్రంప్ను వెంబడించలేదు, కానీ ప్రత్యేకంగా ఆత్మలో మనం చూసినప్పుడు ప్రభు సారోస్ ప్రత్యేకంగా ఎస్ ట్రంప్ విషయంలో ఎస్ ప్రమాదం రాబోతుంది అని చెప్పేసి తన దాసుని, తన సేవకుని, తన బిడ్డను సమయం నుంచి, మన ప్రాణం నుంచి, ప్రాణగండం నుంచి తప్పించడానికి దేవుడు ప్రభు సింహాసనంలో కూర్చోండి ఒక దూతకు ఎస్ ప్రత్యేకమైన ఆజ్ఞ జారీ చేయడం నేను దర్శనంలో చూశాను. ప్రభు ఎస్ అమెరికా దేశంలో చాలా మార్పులు తీసుకొని రాబోతున్నాడు, ఎస్ ఎన్నో కార్యాలు చేయబోతున్నాడు. ఎస్ ఆ దేశాన్ని ఉజ్జీవపరచాలి, రిఫర్మేషన్ తీసుకురావాలి. అలాగే ఏమైతే సాతాను విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ ఆ దేశం జరగకుండా ఎస్ ఆ దేశాన్ని రక్షణ చేయాలని చెప్పేసి ప్రభు కోరుకున్నాడు. ఎస్ అలాగే ఆ దేశంలో చాలా మంది విశ్వాసులు కూడా మొరుపెడుతున్నారు, ఎస్ ఈ దేశాన్ని దర్శించమని చెప్పేసి చాలా మంది విశ్వాసులు కూడా మొరుపెడుతున్నారు. సో దాంట్లో భాగంగా ప్రభు స్వయంగా ఈ యొక్క ట్రంప్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎస్ అతను ఎస్ వాక్యాసరంగా చాలా మార్పులు చేర్పులు తీసుకోమని చెప్పేసి తను చాలా కసిగా ఉన్నాడు. అయితే ఈ ప్రమాదం వస్తుందని ప్రభుకు ముందే తెలుసు. దురాత్మలు ఆ యవనస్సుల్లో దూరి ఇతని ద్వేషించి ఇతని చంపే విధంగా రెచ్చగొడతాయని చెప్పి విశేషం. సారోస్ లైవ్లో నేను చాలా స్పష్టంగా ప్రవచించానండి. ఎస్ ప్రభు డొనాల్డ్ ట్రంప్ను ఏర్పాటు చేసుకున్నాడు. అమెరికా దేశంలో విశ్వాసులు ఎస్ ట్రంపే రావాలని దేశవ్యాప్తంగా ప్రార్థన చేస్తారని చెప్పాను. ఎస్ ప్రభు కూడా ఈసారి ఎస్ ట్రంప్ను ఏర్పాటు చేస్తానని ప్రవచించాను. ఎస్ ఆ ప్రవచన ప్రకారం ఎస్ ట్రంప్ అధ్యక్షునిగా వచ్చారని న్యూస్ వింటున్నాము. ప్రవచన నెరవేరింది, ఇది దేవుని యొక్క చిత్తము. దీని ద్వారా ఏం జరగబోతుందంటే ఎస్ ట్రంప్ ఇస్రాయల్ దేశానికి భారీగా సపోర్ట్ ఇవ్వబోతున్నాడు. ఏ దేశాలైతే ఇరాన్ దేశం లేక ఇరాక్ దేశం లేక హిజ్బుల్లా, ఇక వీళ్ళంతా కూడా తోక ముడిచేస్తారు. ఎందుకంటే ఎస్ ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ మీదకి కోరేష్ లాంటి అభిషేకాన్ని ప్రభు స్వయంగా రిలీజ్ చేశాడు. సో ఇతన్ని దేవుడు ఇస్రాయల్ దేశానికి సపోర్ట్ గాను ఇస్రాయల్ దేశం పైన ఏ ఉగ్రవాదులు అయితే దాడికి దండి చేశారో వారందరి యొక్క తాడ తీయడం కోసం ప్రభు ఇతను వాడుకోబోతున్నాడు. సో ప్రవచనం నెరవేరింది, పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ప్రవక్తల ద్వారా మాట్లాడుచున్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి. సో ప్రభువుకు మహిమ కలుగుగాక. సో ఈ అప్డేట్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి నా ఛానల్ ప్రాఫెట్ జిఎంఎస్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎస్ మా వీడియోస్ ఉంటాయి, చాలా వీడియోస్ లైక్ చేయండి, చూడండి. అలాగే ప్రతిరోజు నైట్ 8 o'clock లైవ్ వస్తుంది, సో లైవ్లో కూడా పాల్గొనండి. సో దేవుడు ప్రవచన ప్రకారం కార్యం చేశాడు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభునకే. గాడ్ బ్లెస్ యూ.